సో 2011లో మీరు ట్రాన్స్జెండర్ తెలంగాణ సొసైటీ స్థాపించారు, తెలంగాణ ట్రాన్స్జెండర్ సొసైటీ. సో అప్పటి నుంచి ఈ సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఏమైనా సమస్యలు పరిష్కారం దిశగా ఏమైనా సొల్యూషన్ దొరికింది? సొల్యూషన్ అంటే అండి, ఒకప్పుడు పోలీసులు ట్రాన్స్జెండర్స్ని ఎక్కడ కనబడితే అక్కడ కొట్టేవాళ్ళు. అంతే, నైట్ పూట సెక్స్ వర్క్ చేసేవాళ్ళని, లేకపోతే షాపుల దగ్గరలో సెక్స్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు సార్. లేరు సెక్స్ వర్క్ అంటే సెక్స్ వర్కే. ఇప్పుడు ఆడపిల్లలు ఎలాగైతే సెక్స్ వర్క్ చేస్తారో వీళ్ళు అలాగే సెక్స్ వర్క్ చేస్తారు. సిమిలర్గానే ఉంటుంది కదండి సెక్స్ వర్క్. ఇప్పుడు అబ్బాయి సెక్స్ వర్క్ ఎలా చేస్తాడు అంటే, ఇప్పుడు వాళ్ళే మేల్ సెక్స్ వర్కర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు. సో అప్పుడు ఏముండేదంటే, ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి మా గురించి అవేర్నెస్ లేదు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి మేమంటే ఏంటో తెలీదు. అసలు ప్రజలకి ఒక క్వశ్చన్ మార్క్. ఒకప్పుడు 2010లో ట్రాన్స్జెండర్స్ అంటే అసలు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఆహా, రోడ్ల మీద అడుక్కుంటారు వాళ్ళే ట్రాన్స్జెండర్స్, వాళ్ళు ఎందుకు అడుక్కుంటారు, వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాము ఇన్ని సంవత్సరాల్లో, ప్రభుత్వంతో దగ్గరగా పనిచేయగలుగుతున్నాము, అండ్ డిపార్ట్మెంట్స్లో పనిచేయగలుగుతున్నాము, సెన్సిటైజేషన్ చేయగలుగుతున్నాము. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వెళ్తే మీ సమస్యలు ఇవా అని అడగలుగుతున్న, ఒకప్పుడు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. మమ్మల్ని ఎవరైనా కొడితే మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని కొట్టిండ్రా, మీరే కొట్టుంటారు, అరే మీకేం పని రైడా, ఇట్లా ఎవరే లంజడుగా నీకేం పని రా అనేవాళ్ళు పోలీసులు. ఇప్పుడు అయ్యో చెప్పండి మేడం చంద్రముఖ్ గారు, అదేంటమ్మా మీకేం ప్రాబ్లము అంటే, వాళ్ళలో ఒక పరిపక్వం తీయగలిగాం, భయం కూడా తీయగలిగాం. భయం కాదు, మాకు హక్కులు ఉన్నాయి, ఆర్టికల్ 12, 13, 14 మాకు వర్తిస్తాయి, ఈ సొసైటీలో మేము బ్రతుకుతున్నాం, మా కోసం నువ్వు ఎందుకు పనిచేయవు. ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇవ్వగానే 10 నిమిషాలు ఎఫ్ఐఆర్ చేస్తారు, ఒకప్పుడు ఎఫ్ఐఆర్ చేసేటోళ్ళు కాదు సార్, ఇట్లా తలకాయ వల్ల కొట్టి నువ్వేం చేసినావు అందుకే నీ తలకాయ వల్ల కొట్టిండు, అట్లా ఉండేది డిపార్ట్మెంట్. అండ్ ఒకవేళ ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు, వీళ్ళు వచ్చి అక్కడ గలాటా చేస్తారు అని. కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి ఒక వాల్యూ అనేది ఉంది, అండ్ మూమెంట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఒకప్పుడు ఆధార్ కార్డు లేదు ట్రాన్స్జెండర్కి, ఓటర్ ఐడి కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఈరోజు అన్నీ వచ్చాయి ప్రభుత్వం వల్లే కదా. ఆ ప్రభుత్వంతో మనం మాట్లాడటం వల్లే అదర్స్ అనే ఒక కాలం వచ్చింది. మొన్న ఎలక్షన్స్లో కొన్ని వేల మంది ఓట్లు వేశారు, సో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఈరోజు నేను ఎలక్షన్స్లో నామినేషన్ వేశాను అంటే, ఆ 10 సంవత్సరాలు ఎంత కృషి చేస్తుంటే ట్రాన్స్జెండర్స్కి పిలిచి సీట్ ఇస్తున్నారు. సో ఇట్లా అనమాట. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రాన్స్జెండర్స్ వర్క్ చేస్తున్నారు, కొన్ని కార్పొరేట్స్లో ట్రాన్స్జెండర్స్ వర్క్ చేస్తున్నారు, కొన్ని చేనేత కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు, కొంతమంది చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ నడిపిస్తున్నారు. సో ఇదంతా చేంజ్, అప్పటి నుంచి మనం పనిచేస్తున్నాం కాబట్టి ఈ కాస్త అవుట్కమ్ అనేది వచ్చింది. లేకపోతే ఆక్వేరియంలో చేపల్లాగా ఉండిపోయేవాళ్ళం మేము కూడా. ఆహా, మీరు గమనించండి, వినాయక చవితి అప్పుడు హిజ్రాలతోటే డ్యాన్స్ ఆడిపిస్తారు, గమనించారు ఎప్పుడైనా? ప్రోగ్రామ్స్కి అన్నిటికీ పిలుస్తారు. దేశంలో అన్నిటికంటే ఎక్కువ టీఆర్పీ ఉన్న ప్రోగ్రామే మగవాళ్ళు ఆడవాళ్ళగా మాలాగా మాలాగా వేషాలు వేసుకొని చేస్తున్న ప్రోగ్రామ్స్కే టీఆర్పీలు కూడా ఎక్కువ ఉన్నాయి. సినిమా పరిశ్రమలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు సబ్జెక్ట్ ఏంటి? అవి ఏం లేదు సార్, నేను ఒక క్లాసికల్ డాన్సర్ని, భరతనాట్యం నేర్చుకున్నాను చిన్నప్పుడు, కంప్లీట్గా కోర్స్ చేసేసాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే, ఒక ట్రాన్స్జెండర్గా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా మంచి పాత్ర చేయాలి అనేటువంటి ఒక ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది. ఐ మీన్ ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి, ఎందుకంటే ఒక మగవాడికి వేషం వేసి మీరు పాత్ర చేపించే కంటే రియల్ ట్రాన్స్జెండర్స్తో చేపిస్తే ఆ సబ్జెక్ట్ ఇంకా ఎలివేట్ అవుతుంది అని ఒక ఉద్దేశమే, కామెడీ కాకుండా మంచి ప్రోగ్రామ్స్ ఏమైనా. అయితే ఒకరోజు ఇట్లాగే యూట్యూబ్ ఛానల్స్లో నేను ఎప్పటి నుంచో హక్కుల గురించి మాట్లాడుతున్నాను, అండ్ నేను నా డాన్స్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఒకరోజు సడన్గా నాకు తేజ సార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, చంద్రముఖి నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నువ్వు ఎమ్మెల్యే పాత్ర పోషించాలి. సో ఒక ట్రాన్స్జెండర్ని ఎమ్మెల్యేగా చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన ఆ డైరెక్టర్ గారికి రావడం గ్రేట్. ఆ స్క్రిప్ట్లో ఐ మీన్ డైరెక్టర్ వాంట్ టు షో ఇన్ ఏ పాజిటివ్ వే, కాబట్టి ఆ పాత్ర చేసేసాను. అలాగా ఆ సినిమా చేసిన తర్వాత ఆఫర్స్ రావడం మొదలుపెట్టినాయి. నాకు నచ్చితే నేను క్యారెక్టర్ చేస్తున్నాను, నచ్చకపోతే దాన్ని మార్చి మీరు ఇస్తే నేను చేస్తాను, లేకపోతే అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే సొసైటీలో మనకు ఒక పేరు ఉంది కాబట్టి, ఇప్పుడు ఒక ప్రాస్టిట్యూట్ పాత్ర చేయాలన్నా నేను చేస్తాను. ఎందుకు అంటే ట్రాన్స్జెండర్స్లో సెక్స్ వర్కర్స్ ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అనేది సొసైటీకి తెలుస్తుంది. ఇప్పుడు మొన్న ఒక పాత్ర చేశాను, డిగ్రీ కాలేజ్ అనే ఒక సినిమా, నరసింహానంద్ గారి డైరెక్షన్లో చేశాను. అందులో సినిమా లాస్ట్కి నేనే హీరో సినిమాకి, అంత మంచి పాత్ర. ఐ మీన్ నేను పాత్రని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా చాలా టైం తీసుకుంటాను, ఆ వచ్చింది కదా అని ఏది పడితే అది చేయలేను. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను రావాలి అనేది ఒక నా కోరిక ఉండేది. ఐ మీన్ 66 కళలు, మనం ఎందుకు ఒకటే కళని ఎందుకు ఎప్పుడు పట్టుకొని ఉండాలి?
చంద్రముఖిగా నా డిక్షనరీలో అన్నీ ఉండాలి. లైక్ ఒక ఆర్టిస్ట్, డాన్సర్, యాంకర్ అన్నీ ఉండాలి. నాకు వచ్చిన పనులన్నీ నేను చేస్తాను. కాబట్టి నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది, నేను దాన్ని కాపాడుకోగలిగాను, నిలబెట్టుకోగలిగాను. నేను చెయ్యను అని చెప్పుంటే ఇంకొక మగపిల్లోడికి గెటప్ వేసి చేయించేవాళ్ళేమో. మీకు ఇండస్ట్రీలో వెళ్ళిన తర్వాత సెక్సువల్ హరాస్మెంట్స్ ఏమైనా? లేదండి, నాకు ఇండస్ట్రీలో ఎప్పుడు లేదు. ఎందుకంటే ఫస్టే నేను ఫైర్ బ్రాండ్, అందరికీ తెలుసు. కాస్టింగ్ కౌచ్ నా పైన జరగకపోయినా నేను చాలా పెద్దగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే ఎంతోమంది ఆడవాళ్ళు మాకు చెప్పారు కూర్చొని మాకు ఇలా జరిగిందని. బట్ ఐ నెవర్ ఫేస్డ్ ఎనీ సెక్షువల్ హరాస్మెంట్. అండ్ నేను చేసిన పెద్ద డైరెక్టర్స్ కావచ్చు, చాలా చిన్న డైరెక్టర్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్కి ఒక మంచి వాల్యూ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు తేజ సార్, అందరూ తేజ సార్ని ఎంత నెగిటివ్గా చూపించినా నాకు ఆయన పాజిటివ్గానే ఎందుకు అనిపిస్తారంటే, సార్తో కూర్చున్నాను, సార్తో మాట్లాడాను, సార్తో పనిచేశాను. దూరం నుంచి మనం చూసి ఆకాశం భూమి కలిసింది కదా అని మనం కనుక్కుంటాం, కానీ అది ఎప్పటికీ కలవదు. అలాగే ఎవరిని కూడా మనం జడ్జ్ చేయకూడదు. మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పనిచేస్తేనే జడ్జ్ చేయాలి. సో సార్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, ఆయన వెరీ ఫ్రెండ్లీ, అండ్ చాలామంది ఆర్టిస్టులు వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు ట్రాన్స్జెండర్స్తో. ఎందుకంటే జెన్యూనిటీ, మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఒకవేళ నిజంగానే నాకు అట్లాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చింటే నేను డైరెక్టర్ గారికి మొహం పట్టుకొని చెప్పేదాన్ని, తేజ సార్ నన్ను ఇట్లా పలానా మనిషి నన్ను హెరాస్ చేశారని. ఆయన హెరాస్ చేసినప్పుడు చేయించుకొని తర్వాత వచ్చి బాధపడితే వచ్చేది ఏముందండి? దాన్ని అక్కడికక్కడే మనం ఖండించగలగాలి. సో నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా, మీకు హెరాస్మెంట్ ఫేస్ అయితే విత్ ఇన్ ద సెకండ్స్ అక్కడ చెప్పేయండి, యూనిట్కి చెప్పండి. అప్పుడు చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి వాడిని అక్కడ నుంచి తీసేస్తారు, ఇంకొకళ్ళు నిన్ను అలా చూడరు. అంతే తప్ప మనం దాన్ని దాచిపెట్టుకొని నాకు ఇలా జరిగింది అని చెప్పొద్దు. వాడిని చాచిపెట్టి నాలుగు కొడితే పోతే పోయింది ఆ సినిమాలో క్యారెక్టర్, ఇంకో సినిమాలో వస్తుంది. మన టాలెంట్ మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు అలాంటి ఫేస్ చేయాల్సిన అవసరమే లేదని నేను అంటే. ఓకే, ఈ మధ్యకాలంలో మా బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ ఎంత బిగ్ హిట్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం. 30 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుంది. సో అందులో మీలాంటి వాళ్ళ సమస్య కోసమని ఒక ప్రత్యేకంగా ఎప్పుడూ బిగ్ బాస్ చరిత్రలో లేనట్టుగా ట్రాన్స్జెండర్ని అందుట్లో పెట్టడం జరిగింది. సో మరి అంత పెద్ద షోలో పాల్గొనేటువంటి తమన్నా గారు, మరి ఆవిడ ఎంట్రీ ఇవ్వడం కూడా ఏంటంటే, సో ట్రాన్స్జెండర్ సమస్యలపైన నేను పోరాటం చేస్తున్నాను, ఇదొక మంచి ప్లాట్ఫామ్ నాకు అన్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే, ఆమె బిగ్ బాస్లో పాత్రలకు అనుగుణంగానే ఆమె చేస్తూ వాళ్ళతో పోటీ పడుతూ వెళ్ళింది. ఒకనొక టైంలో ఏంటంటే పూర్తి స్థాయిలో ఆమె సహనం కోల్పోయి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దాది మామూలుగా ట్రాన్స్జెండర్స్ పైన ఎంతో ఇంపాక్ట్ పడింది అనుకుంటున్నారు? చాలా పడిందండి. ఎందుకంటే చాలామంది తమన్నా ఎందుకు అలా చేసింది అక్క, మీరు ఇంత సైలెంట్గా ఉంటారు, మీరు ఎల్లుంటే బాగుండేది అనేది ఫస్ట్ ట్యాగ్ లైన్ నాకు ఎప్పుడు. ఎందుకంటే తమన్నా రావడమే, తన ఇంటర్వ్యూస్ అన్నీ చూడండి, ప్రతి ఇంటర్వ్యూలో ఎవరినో ఒకళ్ళని తిట్టడము, ఇవి తప్ప ట్రాన్స్ కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఆవిడది లేదు. 2016 ట్రాన్స్ బిల్ గురించి కానీ, 2014 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, సెక్షన్ 377 ఐపీసీ గురించి కానీ, పోక్సో చట్టం గురించి కానీ, ట్రాన్స్జెండర్ రైట్స్ గురించి కానీ ఆవిడ ఎక్కడా మాట్లాడలేదు. అట్లాంటి ఆవిడ్ని సెలెక్ట్ చేసుకొని ఎందుకు తీసుకున్నారంటే, మేబీ బిగ్ బాస్ టీమ్కి కాంట్రవర్షియల్ పీపులే కావాలేమో అనేది ఒకవైపు పక్కన పెడితే, ఫస్ట్ గేమ్ టాస్క్ తీసుకుంటే దాంట్లో అలీ గారు రాజా ఉంటారు, ఒక రాజు కింగ్ ఉంటారు, మగవాళ్ళని ఆడవాళ్ళగా, ఆడవాళ్ళని మగవాళ్ళగా చేయమని ఆయన క్లియర్గా చెప్తారు. ఆవిడ చాలా హర్ట్ అయ్యి చాలా పెద్ద ఇష్యూ చేసింది. కానీ నిజంగా నిజాం కాలంలో, ఒకవేళ మీరు 400 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్తే, హిజ్రాలందరూ కూడా రాజదర్బారంలో నర్తకీలుగా ఉన్నారు, వాళ్ళకి సేవకులుగా ఉన్నారు, మహారాణులకి సేవలు చేశారు, సైన్యాధ్యక్షుల్లా ఉన్నారు. నువ్వు పక్కకి వెళ్ళి కూర్చొని మీ కాలంలో మాకే వాల్యూ ఎక్కువ ఉంది సార్ అని చెప్పి నువ్వు పక్కన కూర్చొని ఉంటే చూసేవాళ్ళకి కూడా, ఆహా రాజుల కాలంలో ట్రాన్స్జెండర్స్కి వాల్యూ ఉందని అనుకునేవాళ్ళు కదా. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నీకే లేనప్పుడు నువ్వు కమ్యూనిటీ గురించి ఏం మాట్లాడతావు అక్కడ? ఓకే, ఏం మాట్లాడతావు? నీకు టైం ఉన్నప్పుడు అసలు ట్రాన్స్ కమ్యూనిటీ అంటే ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎంతసేపు ముద్దపప్పు ఆ పప్పు ఈ పప్పు అని ఆ అబ్బాయిని అంత టార్చర్ పెట్టావు తప్ప, అదే అబ్బాయిని పండు అన్నావు, బుజ్జి అన్నావు, అదే అబ్బాయి నేను నామినేషన్ చేశాడని నీకు జీర్ణమైపోయింది. ఒకవేళ నువ్వు నిజంగానే గేమ్ని గేమ్లాగా ఆడుంటే నామినేషన్ చేస్తే అంత ప్రాబ్లం ఏముంది? అండ్ బూతులు అంటే, నేను ఒకటే చెప్తున్నాను, తన క్యారెక్టరే అంతా, తన లివింగ్ స్టైల్ అంతా. అలానే అందరూ ట్రాన్స్జెండర్స్ అలా కాదు. ఏసీ లేకపోతే ఆమె నిద్రపోను అని ఏడ్చింది ఆ రోజు. కానీ ఒక ట్రాన్స్జెండర్ రోడ్డు మీద పడుకుంటాడు, నాలాంటి వాడైతే నేను రోడ్డు మీద పడుకున్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 10-15 డేస్ నేను అక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇంట్లో వాళ్ళకి ఏంటేస్తే.
సో నేను ఒకటే చెప్తున్నాను, తను చేసింది తప్పే, కానీ తను వాంటెడ్లీ చేసిందా లేకపోతే అది రియాలిటీ షోనా లేకపోతే స్క్రిప్టెడా ఇదంతా మనకి తెలియదు. సో అది స్క్రిప్టెడ్ కాకపోతే మాత్రం తమన్నా 100% తప్పు. అండ్ ఈవెన్ మీరు గమనిస్తే నాగార్జున గారు కూడా చాలా క్లాస్ పీకారు. ఎందుకు? అమల గారు చాలా క్లోజ్గా పనిచేస్తారు ట్రాన్స్జెండర్స్తో, ఆవిడ చాలా మీటింగ్స్కి వస్తారు అండ్ షీ నో వెరీ వెల్. సో మనం అనుకుంటాం సెలబ్రిటీస్కి ఏమీ తెలియదు అని, కానీ సెలబ్రిటీస్కి అన్నీ తెలుసు. సొసైటీ ఎలా ఉందో తెలుసు, ఎవరి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసు, దే నో ఎవ్రీథింగ్. కాబట్టి ఆయన అంత రియాక్ట్ అయ్యారు. యాక్టివిస్ట్, ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటే సోషల్ కాజ్ కోసం పనిచేసేవాళ్ళు. కానీ వాంటెడ్లీ నేను పనిచేస్తున్నానని మనం చెప్పకూడదు, చూసేవాళ్ళు చెప్పాలి మన పనేంటి, ఏం పనిచేసాము, ఏం అవుట్కమ్ వచ్చింది అని. సో అలా అన్నమాట. సో ఫైనల్గా తమన్నా గారు మీ సమస్యల మీద అంత మంచి ప్లాట్ఫామ్ యూజ్ చేయలేదని అనుకుంటున్నారు? అసలు చాలా 1% కూడా యూజ్ చేయలేదు. అసలు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ ఏంటి అక్కడ చెప్పారా? చెప్పలేదు. పోనీ ఎలా అవుతారు చెప్పారా? చెప్పలేదు. ఆవిడ పర్సనల్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొన్ని వేల మందికి నేను ప్రతినిధిగా పంపించినప్పుడు వేల మంది గురించి మనం మాట్లాడాలి, ఇండిపెండెంట్గా నా గురించి నేను మాట్లాడకూడదు. వెన్ ఐ వాజ్ ఇండిపెండెంట్, నేను ఇండిపెండెంట్ అయితే నేను మాట్లాడుకోవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా సొసైటీకి తెలుస్తుంది. అండ్ అక్కడ చాలా రకాల ఇవొచ్చినాయి, ఆపర్చునిటీస్ వచ్చినాయి ఆవిడకి మాట్లాడడానికి, కానీ అతను ఎక్కడ మాట్లాడలేదు. అదన్నమాట, తను మాట్లాడుంటే ఖచ్చితంగా ఈరోజు వేరేలాగా ఉండేది బిగ్ బాస్. ఆవిడ కాస్త తన కోపాన్ని ఇవన్నిటిని కట్టిపెట్టేసి జెన్యున్గా సైలెంట్గా ఉండుంటే మేబీ బిగ్ బాస్ విన్నర్ అయి ఉండేది. మీరు అంటున్నారు తెలుగు బిగ్ బాస్లో ట్రాన్స్జెండర్ని ఫస్ట్ టైం తీసుకున్నారని, హిందీ బిగ్ బాస్లో ఆల్రెడీ ట్రాన్స్జెండర్స్ని తీసుకున్నారు 8 సంవత్సరాల క్రితమే. బిగ్ బాస్ 2లో లక్ష్మీనారాయణ త్రిపాఠి అని తను ఒక యాక్టివిస్ట్, తనని తీసుకున్నారు, తను 7 వీక్స్ ఉన్నారు. ఆవిడ ఎలా ఉన్నారో ఒకసారి ఆవిడ ఎపిసోడ్ చూడండి. అండ్ తన ఇంట్రొడక్షన్ చూసారంటే కొన్ని కోటి రూపాయలు ఇచ్చినా అంత మంచి ఇంట్రొడక్షన్ ఉండదు. తను ఒక క్లాసికల్ డాన్సర్, కథక్ డాన్సర్ తను. మన ఇంట్రొడక్షన్, మన విజిబిలిటీ, మన షైనింగ్ మనల్ని చూసే జడ్జ్ చేస్తారు ఎవరైనా తప్ప. నేను ఒక ట్రాన్స్జెండర్ని అంటే ప్రతి ఒక్కరు ఓటేయరు. మన నడవడిక, మన ప్రవర్తన, మన హావభావాలు ప్రతిదీ చూస్తారు. పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్. చూసే ప్రేక్షకులు ఎప్పుడు పిచ్చేవాళ్ళు కాదు. ఒక ప్రేక్షకుడు తలుచుకుంటేనే సినిమా హిట్ అవుతుంది, వాళ్ళు తలుచుకుంటేనే సినిమా ఫ్లాప్ అవుతుంది. సో ఎటువంటి షోస్ అయినా సరే ఇట్స్ డిపెండ్ అపాన్ ద సొసైటీ. వెన్ ద సొసైటీ యాక్సెప్ట్, ఇట్ విల్ కమ్ అవుట్. యాక్సెప్ట్ చేయకపోతే ఎలిమినేట్ అయిపోతారు. అట్లా నచ్చితే లైక్, కుదిరితే కమెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.